బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులకు కొత్త లుక్ వచ్చింది. కంప్లీట్గా రంగు మార్చేశారు. హరితహారం ఉట్టిపడేలా బస్ మొత్తాన్ని పచ్చని రంగుతో నింపేశారు. గ్రేటర్ పరిధిలో తిరగనున్న అన్ని బస్సులకు ఇదే రంగు ఉంటుందని తెలిసింది. ఇక దీనిపై మనం కంప్లీట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే ఆర్టీసీ బస్సులకి మళ్ళీ కొత్త కలర్ రాబోతోంది, దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆల్రెడీ ఒక రంగును కూడా చూస్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో హరితహారం ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందిందో అదే కలర్ వచ్చే విధంగా కూడా ఈ డిజైన్ అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం కంటోన్మెంట్ డిపోలో ఈ బస్సు అయితే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్టు మనకైతే సమాచారం అందుతుంది. మరోవైపు గతంలో ఆర్టీసీ ఏదైతే కలర్ ఉండేదో దాదాపుగా ఇదే కలర్ ని గతంలో పోలి ఉండేది, కాబట్టి అదే లుక్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అదే తరహాలో చేద్దామనే ఒక ఆలోచన ఆర్టీసీ ఎండికి వచ్చి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా గ్రేటర్ పరిధిలో 3800 బస్సులు ఉన్నాయి. సో రఫ్గా 300 బస్సుల వరకు కూడా పక్కన పెట్టాం. 3800 బస్సెస్ వరకు కూడా మనకి ప్రస్తుతం ప్రతిరోజు కూడా దాదాపుగా రోడ్ల మీద తిరుగుతుంటాయి, కాబట్టి వీటన్నిటికీ కూడా సేమ్ కలర్ వేయాలని అయితే ఆర్టీసీ నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ ఒక బస్సును మాత్రం పూర్తి స్థాయిలో తిప్పిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి తొందర వస్తుందో, అదే సమయంలో వాళ్ళ నుంచి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా లేకపోతే కలర్ మార్చాలని వాళ్ళ నుంచి సూచనలు వచ్చినా సలహాలు వచ్చినా కూడా ఖచ్చితంగా తీసుకునేందుకు సిద్ధంగా ఆర్టీసీ అయితే ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మొదటి బస్సు మరొక వారం రోజుల్లో రోడ్డు ఎక్కబోతుంది. ఆ రోడ్డు ఎక్కిన తర్వాత మిగతా బస్సెస్ కూడా యథావిధిగా ఇదే కలర్ ఉంచుతారా లేకపోతే కొంచెం చేంజెస్ ఏమైనా ఉంటాయా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సునీల్, రైడర్కి థ్యాంక్ యూ.